మరి మూడు రాత్రులు ఎందుకు చేస్తారండి? ఇప్పుడు మూడు ముళ్ళు వేస్తాం కదే, ముడుకు ఒక రాత్రి లెక్కన మూడు రాత్రులు. మరి అలాగైతే ఏడు అడుగులు వేస్తాం కదా, ఏడు రాత్రులు చెయ్యొచ్చుగా. ఇంకా నయ్యం ఎన్ని క్షింతలు వేస్తారో అన్ని రాత్రులు ఇక్కడ పీల్చి పిప్ అయిపోతాం. సర్లేండి, ఈ రోజు చాలా మంచి రోజే. సర్లే అన్నా కదా, ఎందుకని సర్లు చెప్తారు? నువ్వే కదా మనం గొడవైనప్పుడు మంచి రోజు చూసుకుని పుట్టింటికి వెళ్తానన్న. మేము పుట్టింటికి వెళ్తే ఏం వస్తుందిరా మీకు? ఏం వస్తుందా? ఈ దసరా, దీపావళి, న్యూ ఇయర్ ఇవన్నీ మాకు చిన్న పండగలే. ఊరు పుట్టింటికి వెళ్తారు చూసావా? అదే చాలా పెద్ద పండగ. మొన్న శ్రీముఖ్ అక్క నన్ను ఏబిసిడ్లు చెప్పమని అడిగింది. అడిగితే నేను ఏం చేసిన, ఏజీఈహెచ్ఐజేకేఎల్ఎంఎన్ఓపికిఆర్ఎస్టీయూవిడబ్ల్యూఎక్స్ఐజెడ్ అని చెప్పిన. అయితే శ్రీముఖ్ అక్క అడిగింది, బిఎఫ్సిడీలు ఏవి రానంటే రవణ దగ్గర ఉన్నాయని చెప్పిన. ఆ పక్కింటి కోట వేణు బాబుని చూడండి, డజన్ మంది పిల్లల్ని కన్నాడు. వాడు కాపురం చేయట్లేదు, అదే ఉద్యమం అలా చేస్తున్నాడు. నాకు నెల తిరిగే లోపు అరవింద స్వామి లాంటి కొడుకు కావాలి. ఆశకు కూడా హద్దుండాలి. నేను కాపురం చేస్తే అరవింద స్వామి ఎందుకు పుడతాడే? పక్కింటి వెంకటరావు చూసి, ఈ పక్కింటోళ్ళు ఎనకింటోళ్ళ గురించి నాకు చెప్పకు, నేను నాలాగే ఉంటా. అంతేగాని హృతిక్ రోషన్ లా బాడీ పెంచు, రజనీకాంత్లో బీడీ కలుతుంటే నా వల్ల కాదు. మటర్ చేయడానికి ప్లాన్ చేసింది నన్ను. నన్ను చూసి అంత మాట అంటారండి? ఈ నాటకాలు ఆడకండి. ఒక వైపు షార్ప్ గా ఉంటే నైఫ్ అంటారు, అన్ని వైపులు షార్ప్ గా ఉండేదే వైపు. నాకు ఇద్దరు పిల్లలు పుడితే వాళ్ళని సుమ్మగారి జీన్స్ పొరకు పంపాలనుకుంటున్నాను. ఇంకా నయ్యం 40 మందిని కానీ నాశనం అయితే స్టూడెంట్స్ గా పంపుతానల్లా. ఏం నాన్న శృంగారం వేరా, ఇప్పుడే లేచావా? చిచ్చి ఊరుకో నాన్న. శృంగారం అంటే ప్రతి ఒక్కడు చీ అంటాడు, దేశ జనాభా మాత్రం 120 కోట్లు. ఎట్టి వచ్చారో తెలియదు. అయినా ఇప్పటికిప్పుడు పుట్టింటికి వెళ్లాల్సిన అవసరమే వచ్చింది. మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నారండి. కూతురుకి లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడా వాడు? ఏమండి చిన్న డౌట్, ఫస్ట్ నైట్ రాత్రే ఎందుకు చేస్తారండి? అంటే ఒకవేళ మొగుడు చుక్కలు చూపించలేకపోయినా ఆకాశంలో చుక్కలు చూసి సంతోషపడొచ్చని. మరి ఎంత? 70 రూపీస్. అవునా? మరి షేవింగ్ ఎంత? షేవింగ్ 50. అయితే 50 రూపాయలు తీసుకొని నెత్తికి షేవింగ్ చేయనా? ఈ నగరానికి ఏమైంది? 500 అప్పండి నాకైతే. 500 అప్పండి నాకైతే. అరే నువ్వు ఎందుకు పడుతున్నారా బాయ్ అప్ప నుంచి? దానికి ఏమైంది అంటే నా గురించి నేను చెప్పుకుంటా, నీకేమైంది రా బాయ్. ఆనందాన్ని ఎవరు కోరుకు? అబ్బ నేను నాకు అబ్బా ప్లీజ్ అరే నాకు రే ఒక్కసారికి నాకు ఈ ప్లీజ్ అయ్యి ఒక్కసారికి నాకు ఎవరు కావాలి ఏం కావాలి? ఆనంద్ గారిని రమ్మన్న కబడ్డీ ఆడినప్పుడు నువ్వు కోరుకున్నావు, ఈసారి నేను కోరుకు. అమ్మ మనసే అంటే వండుకోలేరు. హలో ఏడున్నారా గుండుగా, ఇంట్లోన్నారా బొచ్చుగా బొచ్చుగా? ఏమ్రా బొచ్చుగా అంటున్నావు? నువ్వెందుగా గుండుగా అంటున్నావు? అవరా బయ గుండు ఉంది కాబట్టి గుండుగా అంటున్నా. నీకు బొచ్చుది ఎవరు బొచ్చుగా అంటురా? ఏంటి నుంచొని తింటున్నా? పెళ్ళాన్ని సంపాదిస్తుంటే కూర్చొని తింటానికి సిగ్గు లేదా అన్నాడు ఎవడు, అందుకే నుంచొని తింటాను. మీకు గాని నిజంగా గాని ప్రేమ ఉంటే ఏమండి ఈ చీరని చూస్తే మీకేం గుర్తొస్తుంది? దానికి నేను ఖర్చు పెట్టిన 20,000 గుర్తొస్తుంది. ఏమండి మీరు పెళ్లి చూపులకు వచ్చేప్పుడు కట్టుకున్న చీర అంటే నేను చూడకుండానే పెళ్లి చేసుకున్నారా? ట్రైన్ కింద పడి చావాలనుకునేవాడు వచ్చేది శతాబ్ది ఎక్స్ప్రెస్ అని చూడడం, చచ్చిపోవటమే. ఏదైనా వెరైటీ కూర చేయవా అంటే మల్లెపూల వేపుడు చేసిందండి మొన్న. చూస్తుండీ ఒక నెల రోజులు నా చేతులారా మీకు వంట చేసి వడ్డిస్తాను. ఏమిస్తారు? ఎల్ఐసి వాళ్ళు నా ఇన్సూరెన్స్ డబ్బులు నీకు ఇస్తారు.